ఒరోభియో విలేజ్ ఉక్రెయిన్, ఫార్మర్లీ యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్లో ఉన్నటువంటి దేశం, ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో భాగమైనటువంటి ఉక్రెయిన్, తర్వాత యుఎస్ఎస్ఆర్ నుంచి యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ నుంచి విడిపోయింది ఉక్రెయిన్ అనే దేశం. ఇప్పుడు ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఒక గ్రామం ఒరోభియో అనేది, దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ, వినండి. ఇట్ హ్యాపెండ్ ఆన్ April 26, 1986. వేలు పెట్టి చూపించాలి. 1986 April 26th జరిగింది ఆ సంఘటన. ఐ రిమెంబర్ ది డేట్ బికాజ్ ఇట్ వాజ్ మై మదర్స్ బర్త్డే. ఆ డేట్ నాకు బాగా గుర్తు, మా మమ్మీ పుట్టినరోజు. వీ హార్డ్ ది ఎక్స్ప్లోజన్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. పొద్దున్నే పెద్ద పేలుడు విన్నాం. వీ డిడ్ నాట్ వర్రీ, మేమేం వర్రీగాల, బికాజ్ దెర్ హ్యాడ్ బీన్ ఎక్స్ప్లోజన్స్ బిఫోర్ ఫ్రమ్ చెర్నోబిల్. చెర్నోబిల్ నుంచి అంతకుముందు పేలుళ్ళు చాలా సార్లు, బట్ దిస్ వన్ వాజ్ బిగ్గా. ఇంతకుముందు చెర్నోబిల్ నుంచి సౌండ్స్ చాలా వచ్చినాయి, కానీ ఇది అంతకంటే బిగ్గరగా ఉంది. ఎవ్రీ వన్ స్టాప్డ్ వాట్ దేవర్ డూయింగ్ అండ్ లిజండ్. అందరూ కూడా ఆపేశారు వాళ్ళు చేస్తున్న పనులు, విన్నారు. దెన్ వీ ర్యాన్ అవుట్ ఇన్ టు ది గార్డెన్. మేము గార్డెన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాం. వీ కుడ్ సీ ఏ క్లౌడ్ ఆఫ్ వైట్ స్మోక్ కమింగ్ ఫ్రమ్ ది న్యూక్లియర్ రియాక్టర్. ఆ న్యూక్లియర్ రియాక్టర్లో నుంచి ఒక పెద్ద క్లౌడ్ ఆఫ్ స్మోక్, ఒక పెద్ద మేఘం లాంటి స్మోక్ ఆకాశంలోకి వెళ్తాం మేము చూసాం. నటాషా రెవెంకో వైప్డ్ హర్ హ్యాండ్స్ నెర్వస్లీ ఆన్ హర్ అప్రాన్. నటాషా రెవెంకో అనే అమ్మాయి చెప్తుంది, తన యొక్క చేతుల్ని పైన వేసుకున్నటువంటి అప్రాన్కి ఇలా చేతులు తుడుచుకుంటూ, తడి చేతులు. యాప్రాన్ అంటే అర్థం ఏంటంటే డాక్టర్స్ ఆపరేషన్ చేసేటప్పుడు వేసుకునేటువంటి పైన ఒకటి ఉంటుంది, అవునా. టీచర్స్ కూడా కొంతమంది, లెక్చరర్స్ పైన వేసుకుంటారు. కార్మికులు కొంతమంది వేసుకుంటారు, అవునా. కొంతమంది భోజనం చేసేటప్పుడు వేసుకుంటారు, ఆ పైన ఏం పడకుండా, చొక్కాకి వాటికి ఏం కాకుండా, దాన్ని యాప్రాన్ అంటాం. సో ఆ యాప్రాన్కి చేతులు తుడుచుకుంటూ, టీయర్స్ కేమ్ టు ది కార్నర్ ఆఫ్ రైస్. తన ఆమె యొక్క కనుకొలుకుల్లోకి కన్నీళ్ళు వచ్చినాయి. అండ్ స్లిడ్ స్లోలీ డౌన్ హర్ పించ్డ్ పేల్ చీక్స్. చిన్నగా ఆమె యొక్క పాలిపోయినటువంటి ఎర్రగా ఉన్నటువంటి ఆమె బుగ్గల మీదకి జారిని అంటున్నాడు. ఇట్ వాజ్ సాటర్డే, సాటర్డే, అది ఒక శనివారం. షీ వెంట ఆన్, చెప్తూ ఉంది, స్టిల్ వైపింగ్ హర్ హ్యాండ్స్ ఆన్ హర్ యాప్రాన్. ఇంకా తన చేతులు యాప్రాన్కి తుడుచుకుంటూనే ఉంది. ఇట్ వాజ్ ఎ లవ్లీ వార్మ్ డే అండ్ ద చిల్డ్రన్ ప్లేడ్ అవుట్ సైడ్ ఆల్ వీకెండ్. అద్భుతమైనటువంటి సండే మార్నింగ్ అది. ఇట్ వాజ్, సో చెప్తున్నాడు చూడండి ఇక్కడ, అది ఇట్ వాజ్ ఎ లవ్లీ వార్మ్ డే అండ్ ద చిల్డ్రన్ ప్లేడ్ అవుట్ సైడ్ ఆల్ వీకెండ్. అది చాలా చక్కగా వెచ్చగా ఉన్నటువంటి, మంచి అందంగా ఉంది అంటున్నాడు. ఆహ్లాదకరంగా ఉన్న రోజు, పిల్లలు బయట ఆడుకుంటూ ఉన్నారు వీకెండ్లో. ఈవెన్ వెన్ ది డస్ట్ బిగాన్ టు ఫాల్ దే స్టిల్ ప్లేడ్ అవుట్ సైడ్. పైనుంచి డస్ట్ పడుతూ ఉన్నా వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు. దే పిక్డ్ అప్ హ్యాండ్ ఫుల్స్ ఆఫ్ ఇట్ అండ్ త్రూ ఇట్ ఎట్ ఈచ్ అదర్. ఆ పైనుంచి పడేటువంటి డస్ట్ని, అంటే పేలుడు పేలింది, ఆ తర్వాత ఏదో గాలిలో డస్ట్ వచ్చి నేల మీద పడతా ఉంది, తల మీద పడతా ఉంది, దులుపుకుంటున్నారు. కింద పడ్డదాన్ని డస్ట్ని పిడికెళ్ళతో తీసుకుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకుంటారు, ఒకళ్ళ ముక్కుల మీద ఒకళ్ళు, ఒకళ్ళ తల మీద ఒకళ్ళు, చొక్కాల మీద, ప్యాట్ల మీద, అంతా ఆ డస్ట్ను ఆడుకుంటున్నారు పిల్లలు. అర్థమైందా? దే పికడ్ అప్ హ్యాండ్ ఫుల్స్ ఆఫ్ డస్ట్ అండ్ త్రూ ఇట్ ఎట్ ఈచ్ అదర్ లాఫింగ్. ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. అండ్ ఇట్ వాస్ వెన్స్డే బిఫోర్ ది లౌడ్ స్పీకర్. అది సాటర్డే ఆ రోజు. ఇప్పుడు చూడండి ఇక్కడ, వెన్స్డే అంట, అంటే 4 రోజులు అయిపోయింది. లౌడ్ స్పీకర్ వ్యాన్ కేమ్ టు ది విలేజ్. ఆ విలేజ్లోకి ఒక లౌడ్ స్పీకర్ వ్యాన్ వచ్చింది, టెలింగ్ అస్ టు కీప్ అవర్ చిల్డ్రన్ ఇండోర్స్ అండ్ నాట్ టు టచ్ ది రేడియో యాక్టివ్ డస్ట్. వాళ్ళు మైక్లో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు, అబ్బాయి రేడియో యాక్టివ్ డస్ట్ పడింది రోడ్ల మీద, దాన్ని ఎవరు పిల్లలు టచ్ చేయకుండా చూడండి అని. ఎన్నడ తర్వాత ఈలోపు వీళ్ళు ఏం చేశారు, మొత్తం అంతా ఇది చేసుకున్నారు కూడా. దే ఆల్సో టోల్డ్ అస్ టు వాష్ డౌన్ అవర్ హౌసెస్ అండ్ రోడ్స్ విత్ వాటర్. ఇంకా చెప్పారు, మీ ఇళ్ళను కడుక్కోండి, శుభ్రం చేసుకోండి, రోడ్స్ను శుభ్రం చేయండి అని. ఏ వీక్ లెటర్ ది చిల్డ్రన్ బిగాన్ టు వామిట్. ఒక వారం తర్వాత పిల్లలు వాంతి చేసుకోవడం మొదలుపెట్టారు. దేర్ హెయిర్ ఫెల్ అవుట్. వాళ్ళు జుట్టు ఊడిపోవడం మొదలైంది. దే కుడ్ నాట్ ఈట్. వాళ్ళు భోజనం చేయలేకపోతున్నారు. దే గ్రూ సో థిన్. వాళ్ళు బాగా బక్కగా అయిపోయారు. అండ్ సోర్స్ అపీర్డ్ ఆల్ ఓవర్ దేర్ లిటిల్ బాడీస్. వాళ్ళ చిన్న శరీరాలకి అంతా కూడా పుండ్లు ఏర్పడ్డాయి. 2 weeks ఆఫ్టర్ దాట్ ఆల్ త్రీ డైడ్ ఆన్ ది సేమ్ డే. 2 వారాల తర్వాత 3 చనిపోయారు ఆ ఒకే రోజు. షీ బ్రోక్ డౌన్ నౌ అండ్ క్రైడ్ క్వైట్లీ. ఒక్కసారి అట్లా కుప్పకూలిపోయి ఏడవటం మొదలుపెట్టింది నటాషా రెవెంకో. యాజ్ షీ హ్యాడ్ డన్ సో మెనీ టైమ్స్ బిఫోర్. అలానే అంతకుముందు అనేకసార్లు ఏడ్చింది. దే ఆర్ బరీడ్ ఓవర్ దేర్. అదిగోండి, అక్కడే పూడ్చిపెట్టామని చూపిస్తుంది వాళ్ళని, పూడ్చిపెట్టినటువంటి ఆ ప్లేస్ని. షీ పాయింటెడ్ టు ది చర్చ్ గ్రేవ్యార్డ్. చర్చి గ్రేవ్యార్డ్, ఆ చర్చి వెనక ఉన్న, ఎక్కువగా చర్చి ముందుంటుంది, చర్చి వెనక వైపు సమాధులు ఉంటాయి ఎక్కువగా.
అండ్ లాట్స్ ఆఫ్ విలేజ్ చిల్డ్రన్ ఆర్ అండ్ అడల్ట్స్. అదిగోండి అక్కడే ఎంతోమంది ఆ గ్రామంలో ఉండేటువంటి పెద్దలు పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు. అక్కడ ఏంటి ఆ సమాధుల్లో. ఐ టచ్డ్ హర్ జెంట్లీ ఆన్ ది షోల్డర్. నేను ఆమెని షోల్డర్ భుజం మీద మృదువుగా అట్లా తట్టాను, టచ్ చేశాను. లీవింగ్ హర్ టు హర్ బిట్టర్ స్వీట్ మెమరీస్ అండ్ వాక్డ్ ఆన్ త్రూ ది సైలెన్స్. నేను ఇక ఆమెని ఆమె యొక్క బిట్టర్ స్వీట్ మెమరీస్, చేదైనటువంటి తీయని జ్ఞాపకాలకు ఆమెను వదిలేసి ఇక నేను ఆ సైలెంట్గా నేను వచ్చేసాను. ఇట్ వాజ్ ఏ ఘోస్ట్ టౌన్. అది ఒక ఘోస్ట్ టౌన్. ఇప్పుడు ఎవరు అందులో ఉండట్లా. నో వన్ లివ్డ్ దేర్ ఎనీమోర్. ఏమాత్రం అక్కడ ఉండట్లా. దే హ్యాడ్ ఎయిదర్ డైడ్ ఆర్ బీన్ ఫోర్స్ఫుల్లీ ఎవాక్యుయేటెడ్. వాళ్ళు చచ్చిపోయినైనా చచ్చిపోయి ఉంటారు, లేదా బలవంతంగా వాళ్ళని ఖాళీ చేయించైన ఉంటారు. ది ఫీల్డ్స్ వర్ బ్యారన్. పొలాలన్నీ కూడా బ్యారన్, బీడుబారిపోయినాయి. ఇంకా పంటలు పండవు. నథింగ్ గ్రూ. ఏం పండవు. నథింగ్ వుడ్ అగెయిన్ ఎవర్ వుడ్ అగెయిన్. ఎప్పుడూ పండవు ఎప్పటికీ కూడా. దెర్ వాజ్ నో బర్డ్ సాంగ్. పక్షులేమి అక్కడ పాటలు పాడవు. నో ర్యాబిట్ పీరియడ్ ఎట్ మీ. ఎక్కడ నుంచి కూడా ఏ ర్యాబిట్ కూడా చిన్నగా తొంగి చూడాలి. అంటే అక్కడ చిన్న చిన్న జీవరాశులు కూడా ఏవి లేవు. నో కవ్ ఎండ్లెస్లీ చూడ్. ఏ ఆవు లేదు అక్కడ అది నెమరవేస్తూ ఉండటానికి. నో హార్స్ నైడ్. ఏ గుర్రాలు కూడా అక్కడ సకిలించట్లా. నటాషా కాట్ మీ అప్ యాజ్ వీ బోర్డెడ్ ది బస్ మార్క్డ్ మాస్కో. మేము అక్కడ మాస్కో అని రాస్తున్న బోర్డు ఎక్కుతూ ఉన్నప్పుడు మమ్మల్ని పట్టుకుంది నటాషా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ విత్ మీ షీ సెడ్. నాతో పాటు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పింది. ఇంకా ఏమని చెప్పిందంటే, ఐ వాంటెడ్ టు సీ ది గ్రేవ్స్ అండ్ ది హౌస్ అగైన్ బిఫోర్ ఐ డై. మళ్ళీ ఇంకొకసారి నేను ఆ గ్రేవ్స్ని, సమాధుల్ని, ఆ ఇంటిని నేను చనిపోయేలోపు ఇంకొకసారి చూడాలి అని చెప్పింది. ఇది ఓరోభ్యో విలేజ్, ఉక్రెయిన్లో ఉన్నది. రేడియో యాక్టివ్ డస్ట్ గురించి